సినిమా ప్రేక్షకులకు పోషకులకు రవి షైన్స్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ భాగమతి సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడదగిన సినిమా. అనుష్క యాక్టింగ్ సూపర్. అరుంధతిలో ఎలా విజృంభించి తన నటనా కౌశల్యం ప్రదర్శించిందో అంతకన్నా గొప్పగా ఆ భాగమతిలో తన ప్రదర్శన తన నటన ఎంతో గొప్పగా ఉంది. అంతేకాకుండా దర్శకుడు తీసుకున్న సబ్జెక్ట్, అంటే ఇప్పుడు ఒక సోషల్ సబ్జెక్ట్ తీసుకొని భాగమతి లాంటి ఒక చారిత్రాత్మక క్యారెక్టర్తో మిళితం చేసి చూపించి స్క్రీన్ ప్లే చేసి దాన్ని ప్రేక్షకులకు నచ్చ చెప్పించటం, వాళ్ళని అలరించటం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ పిల్ల జమీందారు సినిమాతోనే తన సత్తా చాటుకున్న జి అశోక్ గారు తన దర్శక ప్రతిభా పాట వాళ్ళని ఈ సినిమా ద్వారా మరొకసారి నిరూపించుకున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చాలా గొప్పగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అలాగే సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే విజువల్స్ కానీ, ఆ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే మ్యూజికే ఒక స్క్రీన్ ప్లే లాగా ఉంది. ప్రతి క్షణం ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రతి సెకండ్ భయపెడుతూ మ్యూజిక్తోనే ప్రేక్షకుల్ని అలరింపజేశారు మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ యొక్క పనితనం మనం మర్చిపోలేము. చాలా గొప్పగా ఆర్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది సినిమా మొత్తం. ఆ సినిమాలో ఎక్కడ చూసినా ఆ బంగ్లా ప్రతి అణువు ఇంకా చూడాలి చూడాలి, ఇంకా ఎంత బాగుంది, ఇంతలా పాతకాలం నాటి బిల్డింగ్ని ఆ విధంగా తయారు చేసి ప్రేక్షకులకు చూపించడం సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఆ బంగ్లాని ఆ విధంగా అడవి మధ్యలో చూపించి సెట్ వేసి అంత భారీ సినిమాని ఆ సెట్లో అద్భుతంగా చిత్రించిన యువి క్రియేషన్స్ వారికి చాలా మనం గొప్పగా వాళ్ళని అభినందించక తప్పదు. అలాగే జయరామ్ గారి యాక్షను, ఫస్ట్ హాఫ్లో వరకు అతను ఎంత మంచివాడిగా నటించాలో అంత మంచివాడిగా నటించి తన నటన అద్భుతాన్ని మరొకసారి ప్రదర్శించారు. ఎవరు ఊహించిన విధంగా సినిమా ఉంటుంది. ప్రేక్షకుడు ఏమాత్రం తర్వాత ఏం జరగబోతుంది అనేది ఎవరు ఊహించలేరు. ప్రతి ఒక్కరూ ఆ సస్పెన్స్ ఇంటర్వెల్లో భాగమతి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందన్న టెన్షన్ సినిమా చివరి వరకు అలాగే ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా దర్శకుడు చాలా గొప్పగా సినిమాని తీర్చిదిద్దాడు. అలాగే మాటలు, అలాగే స్క్రీన్ ప్లే, అలాగే భాగమతికి చేసిన మేకప్ కానీ, అలాగే ఆ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టు తన నటనకి ప్రాణం పోసి చాలా గొప్పగా నటించారు. సినిమాని ప్రతి ప్రేక్షకుడు తప్పకుండా చూసి తీరాలి అన్నట్టుగా భాగమతి సినిమా అంత గొప్పగా ఉంది. ఈ సినిమాలో మరొక విషయం చాలా గొప్పగా చెప్పుకోవాలి, ఫోటోగ్రఫీ అత్యంత అద్భుతంగా తీయబడింది. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేము చాలా అద్భుతంగా, చాలా కష్టంతో కూడిన ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా కెమెరామెన్ మన కంటికి చూపించారు. ఈ సినిమాలో అలాగే ఎడిటింగ్ కూడా చాలా అద్భుతంగా, ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ ఈ ఫ్రేమ్ బాగలేదు అని అనిపించకుండా చాలా అద్భుతంగా మలిచినట్టుగా, ఏదో శిల్పం చెక్కినట్టుగా ఎడిటర్ గారు కూడా తన వంతు కృషి చేశారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
ప్రక్కనే ఉన్న బెల్ బొమ్మను టచ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.